ఏం సంతోషించాడు దశరథుడు రాముణ్ణి కొడుకుగా పొంది ఇదంతా నిజం అనుకునేరు ఒక కోణం ధర్మానికి ఉన్న ఊరిపిడిని చెప్తున్నాను నేను కౌసల్య ఏం సంతోషించింది కౌసల్యానందవర్ధన అంటుంటారు వాల్మీకి మహర్షి కౌసల్య ఆనందమును బాగా పెంచినటువంటి వాడు అంటారు ఎంత ఏడ్చింది ఆ తల్లి రాముడి కోసం ఏడ్చి 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 ఆఖరికి చచ్చిపోయాడు దశరథ మహారాజు గారు రాముడి కోసం ఏడిచి దశరథుడు చచ్చిపోతే తల్లికి ఏం మిగిలింది వైధవ్యం మిగిలింది రామో రమయతాంబరః రమింపచేసే వాళ్లల్లో చాలా అగ్రగణ్యుడు ఆనందాన్ని ఇస్తాడు రాముడని వాల్మీకి మహర్షి అంటున్నారు మరి తల్లిదండ్రులకు ఏమి ఇచ్చాడు అంటారేమో నేను అంటున్నానని మీరు సిద్ధాంతం చెయ్యొద్దు అని అనుకుంటారేమో అది ధర్మమునకు ఉన్న ఉరిపిడి ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ఉరిపిడికి గురవుతాడు వాడి చుట్టూ ఉన్న వాళ్ళు ఉరిపిడికి గురవుతారు కానీ ఇది పరమతాత్కాలికం శాశ్వతమైన ఆనందం నిజమైన ఆనందం ఏది ఉంటుందో ఆ ఆనందము ఈ ఉరిపిడి హద్దులు దాటిన తర్వాత కాలముతో సంబంధము లేకుండా నిలబడిపోతుంది ఇది వసంత ఋతువు చైత్రమాసం వనములన్నీ కూడా పుష్పించి ఉన్నాయి ఇంత పరమ పవిత్రమైనటువంటి కాలంలో రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను రాముడు యువరాజుగా ఉండడం మీకు ఇష్టమేనా అని అడిగారు అబ్బో వాళ్ళు ఇన్ని విశేషాలు చెప్పారు చెప్తూ వాళ్ళు రాముడి గురించి ఒక మాట అన్నారు రాముడు మాకు యువరాజుగా కావాలి ఇంకా ఎప్పుడు చేస్తావు ఎప్పుడో యువరాజుగా చేస్తాను 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 అంటావేమిటి ఇచ్చామోహి మహాభాహుం మేము ఎప్పుడెప్పుడు రాముణ్ణి యువరాజుగా చూద్దామా అని అర్రులు చాచి ఉన్నాం గజేన మహాకాయాంతం ఆయన పట్టపుటేనుగు మీద యువరాజ్య పట్టాభిషేకం చేసుకుని యువరాజుగా ఊరెదుగుతుంటే చూసి ఆనందించాలని కలలుకంటున్నాం ఎందుకో తెలుసా వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి నీ కొడుకు అనుకోకు అటువంటి వాడు మాకు యువరాజవుతున్నందుకు భవిష్యత్ రాజవుతున్నందుకు మేము పొంగిపోతున్నాం అప్పటికి 60,000 సంవత్సరముల వయస్సు దశరథ మహారాజు గారికి 1,000,000 సంవత్సరములు ప్రజల్ని కన్న బిడ్డల్ని పరిపాలించినట్టు పరిపాలించాడు మహారాజా మీరు ఇంకా చాలా ఉదయం పొందుతారు మీరు రాజ్యం చేస్తారు ఎందుకు ఇప్పుడు ఆ మాటలు అని ప్రజలు అనుంటే అప్పటికి బాగుండి ఉండేదేమో బాబోయ్ మీ కొడుకు రాజ్యానికి వచ్చేయాలన్నప్పుడేం ఆకాంక్షించకండి మీ పరిపాలన కొంతకాలం ఉండాలి అంటే బాధగా ఉండుండేది కానీ ప్రజలు ముక్తకంఠంతో ఒక మాట అన్నారు వ్యసనీషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః రాజ్యంలో మా ఎవరికైనా కష్టం వస్తే తాను ఆ కష్టాన్ని తీర్చి కూడా మాకొచ్చిన కష్టాన్ని తలుచుకు 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 దుఃఖపడుతూనే ఉంటాడు రాముడు అటువంటి వాడు మాకు రాజుగా కావాలి అటువంటి కొడుకుని కన్నావు మాకు రాజు కాకపోతే ఎలా తొందరగా యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి వ్యసనీషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి రాజ్యంలో ఉన్న ప్రజలు అభ్యున్నతిని పొందితే వృద్ధిలోకి వస్తే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు అటువంటి రాముడు కాకపోతే మాకెవరు కావాలి యువరాజుగా తొందరగా పట్టాభిషేకం చెయ్యి కథంచిన ఉపకారేణ కృతి నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ ఆ రాముడు ఎంత గొప్పవాడు అంటే తెలిసి కాని తెలియక కాని పొరపాటున కానీ ఒక చిన్న ఉపకారం చేస్తే దాన్ని గుర్తుపెట్టుకుని ఎన్నో మార్లు తలుచుకుంటూ ఉంటాడు అంత ఉపకారం చేశాడు అంత ఉపకారం చేశాడు అంత ఉపకారం చేశాడని తలుచుకుంటాడు కావాలని 100 అపకారములు చేసిన జ్ఞాపకం మాత్రం పెట్టుకోడు అంత దొడ్డ హృదయం ఉన్నవాడు రాముడు ఆ రాముణ్ణి మాకు యువరాజ్య పట్టాభిషేకం చేసి తొందరగా యువరాజుగా అందించు మహారాజా ప్రజలు ఈ మాటలు అన్నప్పుడు తండ్రి ఎంత సంతోషించి ఉంటాడు ఇంతటి సుగుణాభిరాముడు నా కొడుకు అని తలుచుకున్నప్పుడు ఆ తండ్రి ఎంత ఆనందించి ఉంటాడు అటువంటి కొడుకుని విడిచిపెట్టలేక శారీరకంగా చచ్చిపోయాడు ఎప్పుడో అప్పుడు చచ్చిపోతాడు ఆ రోజు కాకపోతే ఇంకో రోజు చచ్చిపోతాడు కానీ ఎంత సంతోషంగా చచ్చిపోయాడు ఇటువంటి కొడుకుని కన్నాను బాహ్యంలో ఒరిపిడి ఉందేమో అరణ్యవాసానికి పంపానని కానీ ఆ కొడుకుని తలుచుకు తలుచుకు ఆనందపడిపోవడానికి దశరథ మహారాజు గారికి ఒక్క సన్నివేశం చాలు.